ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితమైన ప్రయాణం చేసి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, ఆర్టీసీ పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సోలోమన్ తెలిపారు. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్రం, త్రైమాసిక పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ జీవన్ రెడ్డికి ఆర్ఎంఆర్టీసీ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి అతిథులు, అధికారులు మెమంటోలు అందజేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అక్టోబర్ 18 నుంచి 30 వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి సైతం నగదు పురస్కారాలతో సత్కరించారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు మరిన్ని సేవలు మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు, కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని అతిథులు పేర్కొన్నారు. సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మీ అందరికీ తెలుసు, మీరు చాలా మంది బయటికి రాకుండా ఇంటిగానే ఉండి ఉండవచ్చు, కానీ వచ్చినటువంటి ఒకరిద్దరికి మేము బస్సులు తిప్పడం జరిగింది. ప్రగతి చక్రం ద్వైమాసిక ఈ అవార్డులో కార్యక్రమంలో అవార్డు పొందిన ఆర్టీసీ ఎంప్లాయీస్, ఉత్తమ ఎంప్లాయీస్ అందరికీ నాకు అభినందన. ప్రయాణికుల నుంచి లక్కీ డ్రా విన్నర్ అయిన ప్రయాణికులందరికీ కూడా అభినందన. తెలంగాణ ప్రభుత్వం మాదాపు స్కీమ్ చేసిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రావడం జరిగింది. ఇప్పుడు ఈ మహిళలు ఉచిత ప్రయాణం చేయడంతో పాటు బోనస్గా మహిళలకు